అందరికీ నమస్తే. ప్రముఖ నవలా రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల, శీర్షిక ప్రపంచానికి 10 గంటలలో ప్రమాదం. తర్వాత భాగం. ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ లింక్ ఉన్నది, ఒకసారి చూడండి. ఇక కథలోనికి వెళితే, రాజు విశ్వనాథ్ చేయి పట్టుకుని సోఫా దగ్గరికి తీసుకువెళ్ళి పడుకోబెట్టాడు. తర్వాత యుగంధర్ అతని కళ్ళు పరీక్ష చేశాడు. షర్టు చేతిని పైకి తీసి జబ్బ చూశాడు. మిమ్మల్ని గురించి మీకేం తెలుసు, తెలుసుకున్నంతవరకు చెప్పండి అడిగాడు. నాకేమీ తెలియదండి, నేను ఎవరినో, నా పేరేమిటో, నా ఇల్లు ఎక్కడో, నా వాళ్ళు ఎవరో ఏమీ తెలియదు. పోనీ, మీకు తెలిసినదేమిటో చెప్పండి అన్నాడు యుగంధర్. నేను కింగ్ సర్కిల్ దగ్గర నిల్చున్నాను. అక్కడ ఎందుకు నిల్చున్నానో, అక్కడికి ఎలా వెళ్ళానో నాకు తెలియదు. ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ ఉండాలో తెలియదు. ఆ సమయంలో ఎవరో వచ్చి నాకు ఈ చీటీ ఇచ్చి, విశ్వనాథ్ గారు మిమ్మల్ని రమ్మన్నారు, ఈ అడ్రస్కి వెళ్ళండి, మీకు సహాయం చేస్తారు అని చెప్పి వెళ్ళిపోయాడు. అంతే, వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను అన్నాడు విశ్వనాథ్. ఆ చీటీ ఇచ్చిన అతను ఎలా ఉన్నాడు, మళ్ళీ అతను చూస్తే గుర్తుపట్టగలరా? విశ్వనాథ్ తల విదిలించి మెడకి చెవులకి మఫ్లర్ చుట్టుకున్నాడు. ఫెల్డ్ హ్యాట్ పెట్టుకున్నాడు. అతన్ని నేను సరిగ్గా చూడలేదు అన్నాడు. యుగంధర్ ఏమంటాడా అని లక్ష్మి ఆదుర్దాతో అతన్ని చూస్తోంది. మీ పేరే విశ్వనాథ్, వై విశ్వనాథ్, ఈమె మీ భార్య, మీ కొడుకు కిషోర్ నిద్రపోతున్నాడు. మీరు అణుశక్తి పరిశోధనా కేంద్రంలో జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు అన్నాడు యుగంధర్. విశ్వనాథ్ అయోమయంగా చూస్తున్నాడు. మిగతా వివరాలు ఇప్పుడు మీకు చెప్పినా అర్థం కావు. జ్ఞాపకశక్తి నాశనమయ్యి మీ గురించి మీకు ఏమీ తెలియకుండా ఉండేందుకు ఎవరో మంది ఇచ్చారు. ఇంజెక్షన్ ఇచ్చిన మచ్చలు మీ చేతి మీద స్పష్టంగా కనబడుతున్నాయి. మందుల వల్ల పోయే జ్ఞాపకశక్తి శాశ్వతంగా పోదు, మళ్ళీ కొద్ది రోజులలో తప్పకుండా తిరిగి వస్తుంది. ఎటొచ్చి మీకు వైద్య సహాయం కూడా ఉంటే త్వరగా కోలుకుంటారు. మీరు కానీ మీ భార్య లక్ష్మీదేవి గారు కానీ కంగారు పడవలసిన అవసరం లేదు. మిమ్మల్ని ఆసుపత్రికి పంపించే ఏర్పాట్లు చేయిస్తాను అన్నాడు యుగంధర్. విశ్వనాథ్ మౌనంగా ఉండిపోయాడు. తనకేమీ సంబంధం లేనట్లు అతని కళ్ళు మూసుకుపోతున్నాయి. మీకు నిద్ర వస్తుంది, నిద్రపోండి, ఏమీ భయం లేదు అన్నాడు యుగంధర్. యుగంధర్ వాక్యం పూర్తి కాకముందే విశ్వనాథ్ కళ్ళు మూసుకున్నాడు. రాజు, నువ్వు వెళ్ళి ఎక్కడి నుంచైనా భండార్కర్కి ఫోన్ చేసి ఈ విషయం చెప్పు. విశ్వనాథ్ గారిని ఏ ప్రైవేట్ నర్సింగ్ హోమ్కో తీసుకువెళ్ళమని, అంబులెన్స్ పంపించమని చెప్పు. ఇక్కడి నుంచి నువ్వు, నేను X202 ఇంటికి వెళుతున్నామని కూడా చెప్పు అన్నాడు యుగంధర్. MH Road No. 22/450 అక్కడికి వెళ్ళాలి అన్నాడు రాజు టాక్సీ డ్రైవర్తో. టాక్సీ బయలుదేరింది. విశ్వనాథ్ తిరిగి రావటంతో ఈ కేసులో ఒక ఘట్టం పూర్తయింది కదూ అన్నాడు రాజు. అవును, కొత్త ఘట్టం ప్రారంభమైంది. విశ్వనాథ్ని ఎవరో ఎత్తుకుపోయారు. తర్వాత అతనికి జ్ఞాపకశక్తి పోయేందుకు మందు ఇచ్చి కింగ్ సర్కిల్ దగ్గర వదిలిపెట్టారు. తను ఎవరో తెలియక కష్టాలు పాలు కాకుండా ఉండేందుకు అతని పేరు, చిరునామా ఇచ్చారు. అంటే విశ్వనాథ్ కష్టాల పాలు కావటం కానీ, అతనికి ప్రమాదం జరగటం కానీ అతన్ని ఎత్తుకుపోయిన వారికి ఇష్టం లేదనే తెలుస్తోంది అన్నాడు యుగంధర్. అంత మాత్రాన ఎవరికీ ఏమీ హాని చెయ్యరని అనుకోవటానికి వీల్లేదు. X202 విషయం మనం ఎలా మర్చిపోగలం అన్నాడు రాజు. యుగంధర్ తల ఊపి, మనం మారువేషాలతో, మారు పేర్లతో ఈ ఊరికి వచ్చాము. మనలా భండార్కర్ కూడా మారువేషంతో హోటల్లో దిగాడు. అయినా ఎవరికో తెలిసిపోయింది మన విషయం. X202 గురించి మనం దర్యాప్తు చేస్తున్నామని తెలిసింది. లేకపోతే మన గది ముందు ఆ కవరు, X202 ఫోటో,
వెనక ఎర్రసిరాతో ప్రమాదం అని వ్రాయటంలో అర్థం ఏమిటి అన్నాడు యుగంధర్. అంతలో టాక్సీ ఆపి, సార్ బహుశా ఆ మేడ అయి ఉండాలి మీరు చెప్పిన నెంబర్, అక్కడ పార్క్ చేయకూడదు అన్నాడు డ్రైవర్. రాజు టాక్సీకి డబ్బులిచ్చి పంపించేశాడు. అది 8 అంతస్తుల మేడ. ముందు గుమ్మం దగ్గర జవాను నిలిచిన ఉన్నాడు. అతన్ని ఏమీ అడగకుండా యుగంధరు రాజు లిఫ్ట్ ఎక్కారు. 4వ అంతస్తుకు రాగానే రాజు లిఫ్ట్ ఆపాడు. అది పెద్ద నడవ. నడవాకి 2 వైపులా 12 అడుగులకి 1 చొప్పున తలుపు. తలుపు మీద అంకెలున్నాయి. 5-6 తలుపులు దాటిన తర్వాత రాజు ఒక తలుపు ముందు ఆగి తలుపు తోశాడు. తలుపు తెరుచుకోలేదు. తలుపు మీద చిన్న కార్డుంది, ఎన్ అగర్వాల్. రాజు జేబులోంచి మారుతాళం చెవులు గుత్తి తీసి క్షణంలో తలుపు తెరిచాడు. రాజు యుగంధర్ లోపలికి వెళ్ళి తలుపు మూసేశారు. నిశ్శబ్దం. కిటికీ తలుపులు మూసి ఉన్నాయి, చీకటి. తలుపు పక్కనున్న స్విచ్ నొక్కాడు యుగంధర్. దీపం వెలిగింది. ఒక బల్ల, 4 కుర్చీలు, ఇంకో మూల టైప్ మిషన్, దాని పక్కన షెల్ఫ్, షెల్ఫ్లో ఫైలు, దాని పక్కనే టెలిఫోన్. రాజు బల్ల సొరుగు తెరిచాడు. ఖాళీగా ఉంది. యుగంధర్ షెల్ఫ్లో ఫైల్స్ తీశాడు. అవి ఖాళీగానే ఉన్నాయి. బహుశా స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు అన్నీ తీసుకువెళ్ళిపోయి ఉంటారు అన్నాడు రాజు. అవును, X202 ముఖ్య ఏజెంట్. అతని వద్ద డాక్యుమెంట్స్ ఎవరి చేతుల్లో పడకూడదు అన్నాడు యుగంధర్. అయితే మనం ఇక్కడికి రావటం వృధాశ్రమ అనుకుంటున్నాను అన్నాడు రాజు సిగరెట్ వెలిగించి. అతని అఫీషియల్ ఫైల్స్లో సూచనలుంటాయని రాలేదు. అతని పడకగదిలోనికి వెళదాం రా అని యుగంధర్ షెల్ఫ్ అవతల ఉన్న ఇంకొక తలుపు తెరిచాడు. క్షణం పాటు తలుపు దగ్గర నిలబడ్డారు 2 డిటెక్టివ్లు. గది మధ్యన మంచం, దోమతెర, ఒక టవల్ స్టాండ్, దానిమీద బట్టలు, పక్కన కోటు స్టాండ్, దానిమీద బట్టలు, మంచం పక్కన ఒక చిన్న బల్ల, బల్ల మీద టేబుల్ లైట్, 2 పుస్తకాలు, ఒక డైరీ లాంటి చిన్న పుస్తకం, మంచం అవతల వార్డ్రోబ్. ఆ ఇంకో తలుపు బహుశా బాత్రూంలోనికి అయ్యుంటుంది అన్నాడు యుగంధర్. అవును, ఈ గది కూడా పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్లు పూచికుపుల్ల వదలకుండా వెతికి ఉంటారు అన్నాడు రాజు. పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్ల శక్తి సామర్థ్యాలలో నాకు నమ్మకం లేక కాదు రాజు. ఒక్కొక్కప్పుడు పొరపాటు వల్ల కూడా ఏదైనా పరీక్ష చేయలేకపోవటము, ముఖ్యమైన సూచన గమనించలేకపోవటము జరుగుతుంది. X202 దర్యాప్తు ఏ మార్గాలలో పోయిందో తెలుస్తుందేమోనని అంటూ యుగంధర్ లోపలికి వెళ్ళాడు. మంచం పక్కనున్న డైరీ తీసి తిరగేస్తున్నాడు. ఆశ్చర్యంగా ఉంది రాజు, X202 పర్సనల్ డైరీ ఇది. ఇతను దర్యాప్తు చేసినా చేస్తున్నా కేసుల వివరాలన్నీ వ్రాశాడు. స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఈ డైరీని ఎందుకు ఇక్కడ వదిలేశారు అంటున్నాడు. అంతలో కీచుమన్ను చప్పుడైంది. ఇద్దరూ ఒకేసారి వెనక్కి తిరిగారు. వార్డ్రోబ్లో ఒక మనిషి నిలుచుని ఉన్నాడు. మొహం కనిపించకుండా, కళ్ళకి 2 కంతలు. అతని చేతిలో ఒక చిన్న మెషిన్ గన్ ఉంది. ఆ మెషిన్ గన్ 2 డిటెక్టివ్ల మీదకి గురిపెట్టి ఉంది. అతను కానీ ఆ డిటెక్టివ్లు కానీ నిమిషం పాటు మాట్లాడలేదు. ఆ మెషిన్ గన్ చూశాక యుగంధర్ రాజులు చేతులు పైకెత్తారు. అతను వార్డ్రోబ్లోంచి బయటికి రాలేదు. చివరికి యుగంధర్ అడిగాడు, నువ్వెవరు, ఏమిటి వేషం, మెషిన్ గన్తో ఏమిటి ఈ బెదిరింపు అన్నాడు. మిమ్మల్ని చంపటం నా ఉద్దేశం కాదు, మీకు ఎటువంటి హాని చేయదలుచుకోలేదు, మీతో మాట్లాడాలి అంతే అన్నాడు అతను. మాట్లాడదలుచుకుంటే ఆ మెషిన్ గన్ ఎందుకు, వార్డ్రోబ్లోంచి బయటికి రా, కూర్చుని ఎంతసేపైనా మాట్లాడవచ్చు అన్నాడు యుగంధర్. నేను కాదు మాట్లాడవలసింది, మా నాయకుడు అన్నాడతను. మీ నాయకుడా, ఏడి, నీ వెనక నిలుచున్నాడా, అయితే బయటికి రమ్మను అన్నాడు యుగంధర్. యుగంధర్ గారు, మీ ధైర్య సాహసాలను గురించి చాలా విన్నాను. మెషిన్ గన్ చూసినంత మాత్రాన మీరు బెదిరిపోరని నాకు తెలుసు. కానీ ఒక హెచ్చరిక, ఈ హెచ్చరిక మీరు మీ హోటల్లోంచి బయటకు వస్తున్నప్పుడు ఎక్స్
202 ఫోటో ద్వారా మీకు అందించాం. ఆ హెచ్చరిక మీరు పాటించలేదు కనుక మా నాయకుడు మీతో స్వయంగా మాట్లాడాలని అనుకుంటున్నారు. మిమ్మల్ని తన దగ్గరికి తీసుకురమ్మన్నారు. అవసరమైతే మేము చంపటానికి సందేహించమని మీకు తెలుసుండాలి. యుగంధర్ తల ఊపాడు. దయచేసి నేను చెప్పినట్లు చేయండి. యుగంధర్ గారు, మీరు రెండు చేతులు పైకి ఎత్తి వీపు నా వైపు తిప్పి రెండడుగులు నా వైపు వేసి నిలుచోండి. మిస్టర్ రాజు, మీరు దయచేసి మీ జేబులో ఉన్న వస్తువులన్నీ తీసి మంచం మీద పడేయండి. మిస్టర్ రాజు, మీరు ఏదైనా కిటుకు ప్రయత్నించారా? ఎదురు తిరగటానికి సాహసం చేశారా? యుగంధర్ గారి ప్రాణం పోతుంది. మెషిన్ గన్ ఆయన వీపు మీదకి గురిపెట్టి ఉంచాను. జాగ్రత్త అన్నాడు. అతను చెప్పినట్లు చేయక తప్పలేదు రాజుకి. జేబులో ఉన్న పిస్తోలు, మారు తాళం చెవుల గుత్తి, ఇంకా కొన్ని పనిముట్లు, మనీ పర్సు అన్నీ తీసి మంచం మీద పడేశాడు. తర్వాత అదేవిధంగా యుగంధర్ జేబులు కూడా ఖాళీ చేసి వస్తువులన్నీ మంచం మీద పడేశాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ యుగంధర్ గారు, నేను చెప్పినట్లు నడుచుకుంటే ఎవరికీ ఎటువంటి హాని జరగదు అన్నాడు. యుగంధర్ భుజాలు చరిచి, సరే తర్వాత కార్యక్రమం ఏమిటి అడిగాడు. మీ వీపుకి పిస్తోలు ఆనించి పెడతాను. ముందు రాజు, వెనక మీరు. ఈ బిల్డింగ్లోంచి లిఫ్ట్లోంచి కాదు, మెట్లు దిగి వెళదాం. వీధిలో మా కారు ఒకటి ఉంది, అది ఎక్కి వెళ్ళాలి అంతే. ఆల్ రైట్ అన్నాడు యుగంధర్. రెండడుగులు ముందుకు వేసి వీపు అతని వైపు తిప్పి, మిస్టర్ రాజు, నో ట్రిక్స్ ప్లీజ్, యుగంధర్ గారి ప్రాణం బలి ఇవ్వద్దు అన్నాడు. రాజుకి చాలా కోపంగా ఉంది. పళ్ళు పటపటా కొరుకుతున్నాడు. పిడికిళ్ళు బిగించాడు. కీలు బొమ్మల్లా వాడు చెప్పినట్లు చేయటం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. అది గ్రహించి, రాజు, ఎదురు తిరగటం అనేది కొన్ని పరిస్థితుల్లో సాహసం కాదు, అవివేకం. అతను చెప్పినట్లు చెయ్యి అన్నాడు యుగంధర్. ఎవరెవరో మెట్లు దిగుతున్నారు, మెట్లు ఎక్కుతున్నారు, కానీ వీళ్ల విషయాన్ని ఎవరూ పట్టించుకోవటం లేదు. యుగంధర్ వీపు మీద చెయ్యి వేసుకుని దిగుతున్న అతన్ని చూసినా ఎవరికీ విడ్డూరంగా లేదు. ఆ ఇంటి జవాను కూడా ఏమీ పట్టించుకోలేదు. వీధిలోనికి వెళ్లారో లేదో నల్లని కారు వచ్చి వాళ్ల ముందు ఆగింది. ఎక్కండి అన్నాడు అతను. కారు వెనక తలుపు తెరుచుకుంది. యుగంధర్ కారెక్కాడు. ఎవరూ ఉన్నారు కారులో. రాజు కూడా ఎక్కాడు. రాజు వెనక తమని బెదిరించిన అతను కూడా ఎక్కాడు. తలుపు మూసేశారు. పద్మా క్లినిక్ విజిటర్స్ రూమ్లో కూర్చుని ఉన్నాడు స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ భండార్కర్. అతని పక్కనే కూర్చుని ఉన్నారు విశ్వనాథ్ భార్య లక్ష్మి, అతని కొడుకు కిషోర్. విశ్వనాథ్ని పరీక్ష చేయటానికి డాక్టర్ లోపలికి తీసుకువెళ్ళి అరగంట అయింది. లక్ష్మి గడియారం చూస్తుంది. అంతలో నర్సు వచ్చి వాళ్ళని రమ్మని సైగ చేసింది. భండార్కర్, లక్ష్మి డాక్టర్ గదిలోనికి వెళ్లారు. కూర్చోండి. పేషెంట్ పేరు విశ్వనాథ్ అని, అణుశక్తి పరిశోధనా కేంద్రంలో ఉద్యోగి అని అడ్మిషన్ స్లిప్ మీద వ్రాశారు. ముందు రోగిని గురించి చెబుతాను. రోగికి ఎటువంటి ప్రమాదమూ లేదు. జ్ఞాపక శక్తి పూర్తిగా నశించింది. దానికి కారణం స్వతహాగా విశ్వనాథ్ గారి మెమరీకి హాని జరగటం వల్ల కాదు, ఎమ్నీషియా వల్ల కూడా కాదు, షాక్ వల్ల కాదు. ఎవరో ఆయనకి మందులు ఇచ్చారు జ్ఞాపక శక్తి పోయేందుకు. రోజూ ఒకటి చొప్పున 5 ఇంజెక్షన్స్ ఇచ్చారనుకుంటున్నాను. ఈయనకి విశ్రాంతితో పాటు B12 ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటే క్రమంగా కొన్ని రోజుల తర్వాత విశ్వనాథ్ గారికి ఎప్పటిలాగా పూర్వస్మృతి వస్తుంది. అందులో సందేహం లేదు. ఎన్ని రోజుల్లో పూర్తిగా కోలుకుంటారో నేను ఇప్పుడు చెప్పలేను. 2 రోజుల్లో కావచ్చు, లేదా 1 వారం రోజులు పట్టచ్చు. 1 వారం రోజులకన్నా ఎక్కువ మాత్రం పట్టదు అన్నాడు డాక్టర్. లక్ష్మి ఒక్క నిట్టూర్పు వదిలింది. గుండె మీద బరువు తీసినట్లు సంతోషంతో ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. డాక్టర్ భండార్కర్ వైపు తిరిగి, ఈమె విశ్వనాథ్ గారి భార్య అని నర్సు చెప్పింది. మీరు ఎవరో, విశ్వనాథ్ గారికి ఏమవుతారో నాకు తెలియదు. విశ్వనాథ్ గారికి ఎవరు ఈ ఇంజెక్షన్స్ ఇచ్చారు? అసలు ఎందుకు ఇచ్చారు తెలుసుకోవాలి. అంటే ఇది పోలీస్ వ్యవహారం. ఈ విషయం నేను పోలీసులకు రిపోర్ట్ చేయక తప్పదు అన్నాడు డాక్టర్. భండార్కర్ చిన్నగా నవ్వి, నా పేరు భండార్కర్, స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ని అంటూ తన కార్డు తీసి డాక్టర్కిచ్చి, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మీ అనుమతితో
విశ్వనాథ్ గది ముందు మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్ని అట్టే పెడతాను. ఎందుకైనా మంచిది. అంతేకాక మీకు అభ్యంతరం లేకపోతే లక్ష్మీదేవి పిల్లాడు కూడా. నాకేమీ అభ్యంతరం లేదు. వాళ్ళు ఇక్కడే ఉంటే రోగి త్వరగా కోలుకుంటాడు అన్నాడు డాక్టర్. థ్యాంక్ యూ, మీ బిల్లు మా డిపార్ట్మెంట్ ఇస్తుంది అని లక్ష్మీదేవి వైపు తిరిగి, అమ్మా ఇద్దరు పోలీసు ఉద్యోగులు వస్తారు, ఒకతను ఇక్కడ కాపలాగా ఉంటాడు, ఇంకొకతను మీకు తోడుగా వస్తాడు. ఇంటికి వెళ్ళి కావలసిన బట్టలు వస్తువులు తెచ్చుకోండి. పోలీస్ జవాన్ మీతో లేనిదే దయచేసి ఎక్కడికి బయటికి వెళ్ళకండి, నేను మళ్ళీ వస్తాను అని భండార్కర్ నర్సింగ్ హోం నుంచి బయలుదేరాడు. తిన్నగా తను బస్సు చేసిన హోటల్కి వెళ్ళి పోలీస్ కమిషనర్కి ఫోన్ చేసి నర్సింగ్ హోమ్కి ఇద్దరు కానిస్టేబుల్ని పంపించే ఏర్పాటు చేశాడు భండార్కర్. తర్వాత కాఫీ తాగి టెలిఫోన్ పక్కనే కూర్చున్నాడు యుగంధర్ నుంచి టెలిఫోన్ కాల్ కోసం. చాలాసేపు కాచుకుని ఉన్నాడు. గంటలు దొరికిపోతున్నాయి. X202 ఇంట్లో యుగంధర్ రాజులు అంతసేపు ఏం చేస్తున్నారు? డైరీ తీసి X202 టెలిఫోన్ నంబర్ చూసి తిప్పాడు. అవతల రింగ్ అవుతున్న చప్పుడు లేదు. మళ్ళీ డిస్కనెక్ట్ చేసేసి మళ్ళీ తిప్పాడు. మళ్ళీ అలాగే వచ్చింది. టెలిఫోన్ కంప్లైంట్ సెక్షన్కి ఫోన్ చేశాడు. 5 నిమిషాల తర్వాత టెలిఫోన్ మోగింది. సారీ సార్, టెలిఫోన్ చెడిపోయినట్లుంది, సరిచేయటానికి మనుషుల్ని పంపుతున్నాము అని చెప్పింది ఆపరేటర్. భండార్కర్ మళ్ళీ కమిషనర్ ఆఫీస్కి ఫోన్ చేసి 22-450 MH రోడ్, ఫ్లాట్ నెంబర్ 14, దయచేసి మీ ఆఫీసర్లని అక్కడికి వెళ్ళి అక్కడ యుగంధరు రాజులు ఉన్నారా లేదా చూడమనండి. రిపోర్ట్ చేయవలసింది ఏదైనా ఉంటే వెంటనే తిన్నగా నాకు రిపోర్ట్ చేయమనండి, నేను కాచుకుని ఉంటాను అన్నాడు భండార్కర్. దయచేసి మాతో సహకరించండి అన్నాడు కారులో ఉన్న అతను. యుగంధర్ నవ్వి, ఇంతకన్నా ఏం సహకరించం, పసిపిల్లల్లా మీతో వస్తున్నాం అన్నాడు. మీ కళ్ళకి గంతలు కట్టాలి, మనం ఎక్కడికి ఎటు వెళుతున్నది మీకు తెలియకూడదు. ఆల్రైట్ అన్నాడు యుగంధర్. రాజు యుగంధర్ల కళ్ళకి నల్లని పీలుకలు కట్టేశారు. కారు హెవీ ట్రాఫిక్లో వెళుతోంది. కాసేపటికి కార్ల హారన్ల మోత, ఇంజన్ల హోరు తగ్గింది. ఊరి సరిహద్దులు దాటి వెళుతున్నామేమో అనుకున్నాడు యుగంధర్. కారు మలుపులు తిరుగుతోంది. మళ్ళీ కారు హారన్ల మోత, రోడ్డు మీద రద్దీ వల్ల కలిగే శబ్దాలు వినిపిస్తున్నాయి. అంటే ఇంకా సిటీలోనే ఉన్నాం అనుకున్నారు. చటుక్కున కారు ఆగింది. తలుపు తెరిచాడు. దిగండి అన్నాడు. కళ్ళు కనిపించటం లేదు అన్నాడు యుగంధర్. పర్వాలేదు, నేను మీ చెయ్యి పట్టుకుంటాను అన్నాడు అతను. తన వెనకే రాజు వస్తున్నాడని అడుగుల చప్పుడు బట్టి యుగంధర్ గ్రహించాడు. 10 గజాలు నడిచాడు. తర్వాత 4 మెట్లు ఎక్కారు. తర్వాత మళ్ళీ మెత్తగా తివాసీలా ఉంది కాళ్ల క్రింద. మళ్ళీ 10 గజాలు నడిచారు. ఈసారి 28 మెట్లు ఎక్కారు. తలుపు తీసిన చప్పుడు వినిపించింది. కూర్చోండి అన్నాడు అతను. మెత్తని సోఫా అది. తన పక్కన రాజు కూర్చున్నాడని యుగంధర్ గ్రహించాడు. తలుపు మూసుకున్న చప్పుడయింది. ఇబ్బందిగా ఉందేమో, కళ్ళకి కట్టిన ఆ పీలికలు ఊడతీయండి అన్న మాటలు వినిపించాయి. యుగంధర్ రాజులు కళ్ళకి గంతలు విప్పేశారు. గదిలో ఎవరూ లేరు. అది చాలా పెద్ద గది. మెత్తని సోఫాలు, తివాసీలు, ఎయిర్ కండిషనింగ్, గోడలకి అందమైన పటాలు. యుగంధర్ గదంతా కలయి చూశాడు. ఎవరో ఎక్కడినుంచో ఇంకో గదిలోంచి మాట్లాడుతున్నారు. స్పీకర్లోంచి అతని మాటలు వినిపిస్తున్నాయి. ఆ విషయం యుగంధర్ గ్రహించాడు. బహుశా క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ కూడా ఉండి ఉండవచ్చు. తమను చూస్తూ ఉండి ఉంటాడు. థ్యాంక్ యూ, మీరెవరు అన్నాడు యుగంధర్. నేను ఎవరినో మీకు ఇప్పుడు చెప్పే స్థితిలో లేను. మీకు కొన్ని విషయాలు చెప్పి మీ సహకారం కాదు, మీ సహకారం లభించదని నాకు తెలుసు. మీ జోక్యం లేకుండా చేయగలననే ఆశ, అంతే. చెప్పండి, వింటాను అన్నాడు యుగంధర్. బల్లమీద ఉన్న సిగరెట్ తీసి వెలిగించి, యుగంధర్ గారు, నేను చెప్పే విషయాలు శ్రద్ధగా వినండి. మన దేశంలో అరాచకము, లంచగొండితనము ఎక్కువైపోయాయి. తోటి మానవుడు ఏమవుతున్నాడో అనే చింత ఎవరికీ ఏ కోసానా లేకుండా పోయింది.
అందువల్లే ప్రతి నిత్యావసర వస్తువుకి కొరత, అందువల్లే సమ్మెలు, అందువల్లే దోపిడీలు, అందువల్లే రోగాలు. ఒక్కటేమిటి, దేశం నాశనం అయిపోతుంది అవునా? అడిగాడు. క్షమించండి, ప్రశ్నలు వేయకండి. మీరు చెప్పవలసిందంతా చెప్పిన తర్వాత మీరు నేను ప్రశ్నలు వేసుకుని చర్చిద్దాం అన్నాడు యుగంధర్. సరే, ఇటువంటి స్థితి కలగటానిక రక్తం దారపోసి స్వతంత్రం తెచ్చుకుంది, కొద్దిమంది రాజకీయవేత్తలకి పెత్తనం ఇచ్చి పెట్టుబడిదారులకి దేశం అంకితం చేయటానిక గాంధీజీ లాంటి వారు స్వతంత్ర సమయం సాగించారు, బ్రిటిష్ వారి దాస్యం నుంచి విముక్తి చెందాము నిజమే, కానీ నేటి రాజకీయవేత్తల దాస్యంలోనికి పోయాము. ఈ పరిస్థితి మారాలి, మార్చాలి. మార్చేందుకు ఏమిటి మార్గం? ప్రజాస్వామ్యం ద్వారానా? కుల, మత, జాతి శాఖలంటూ అమాయక ప్రజల్లో విరోధాలు తెచ్చిపెట్టి రాజకీయవేత్తలు నిజమైన ప్రజాస్వామ్యం నిలబడకుండా చేశారు. మరెలా ఈ దేశానికి పట్టిన ఈ దుస్థితిని మార్చటం? సైనికాధికారులు ఎదురుతిరిగి రాజకీయవేత్తలని జైళ్లలో పెట్టి అధికారం చేపట్టడం ద్వారానా? అది ఈ దేశంలో జరగదు. అది వాంఛనీయం కూడా కాదు. అది ఇంకో దాస్యం. ప్రజలు ఎదురు తిరిగి విప్లవం తెస్తారా? ఏమో, తీసుకురావచ్చు. అలాంటి విప్లవమే వస్తే ఎందరో అమాయకుల రక్తం కాలవల్లాగా పారుతుంది, లక్షలాది జనం మరణిస్తారు. అలాంటి విప్లవం రాకముందే దేశాన్ని ఆ విపత్తులోంచి తప్పించి న్యాయమో ధర్మమో నిలబెట్టి ప్రతి మనిషికి తిండి, బట్ట, నీడా ఇచ్చి మనిషి ఇంకొక మనిషి శ్రమని పీక్కు తినే అవకాశం లేని సమాజం స్థాపించాలని నేను, నా మిత్రులు కొందరు రాత్రింబగళ్ళు ఆలోచించి నిర్దిష్టమైన పథకాన్ని తయారు చేసి అమలు జరుపుతున్నాం. ఏమిటా పథకం? అడిగాడు యుగంధర్. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు, నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.